నేను చెప్పింది ఒకటి వారు అర్థం చేసుకున్న ఒకటి నేప రైతుకు సంబంధించినటువంటి భూమి వ్యాపారేతర భూమి ఉంది దాని జనరల్ మాదర్ బీడ్ భూములు అంటారు దాన్ని ఆ వ్యాపార భూముల్లో ఎంటర్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఒకళ్ళు దీని కూడా ఎంటర్ చేస్తే దానికి రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది అడుగుతారనేటువంటి ఉద్దేశంతో ఈ ల్యాండ్ ని ఎంటర్ చేయడానికి అవకాశం లేదు కానీ దాన్ని దేంట్లో ఎంటర్ చేయాలో తెలియక 999 లో ఎంటర్ చేశారు బట్ ఆ ల్యాండ్ ఓనర్షిప్ మాత్రం ఆ రైతుకే ఉంది ఇవాళ పాస్ బుక్ ఇవ్వట్లేదు టైటిల్ ఇవ్వట్లేదు దాని సంగతి ఏంది అని చెప్పాను రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఎంటర్ చేశారు అల్ల నేను ఆ భూమిని వ్యాపారేతర భూమిగా చూపించి దాన్ని ఎంటర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి 999 లో పెట్టారు దాన్ని ఏ రకంగా మళ్ళీ ఎంటర్ చేస్తారు ఓనర్షిప్ ఎట్లిస్తారు దాన్ని ఆలోచించండి అని చెప్పాను సార్ అధ్యక్ష వారు అన్నది వారు మర్చిపోతే కష్టమైతుంది నేను నేనే అంటలేను కానీ భట్టి గారు నేను ఒక మాట చెప్పాను చెప్పని ఇవ్వాలి కదా వారు ఏమన్నారంటే నీళ్ళు లేకపోతే బీడు భూములు అంటారు అది వినండి సార్ ఖమ్మంని అంటారు అని మొత్తం తెలంగాణలో కూడా బీడు భూమి అంటారు వ్యవసాయం చేస్తాను వ్యవసాయ భూమి అంటారు మిగిలిందని బీడు భూమి అంటారు మళ్ళీ ఏదైనా నీళ్ళు వస్తే కెనాలు వస్తే లేదా బోర్ వేసుకుంటే వ్యవసాయం చేస్తే కూడా దాన్ని ఎంటర్ చేస్తలేదని చెప్పారు వారు ఇప్పుడు రికార్డు ఉంది ఈజ్ ఆన్ రికార్డ్ నేను అనేది ఏంటంటే ఒకసారి వ్యవసాయేతర భూములు రాళ్ళు క్వారీలు గ్రానైట్లు గుట్టలు అవి ఎప్పుడు కూడా వ్యవసాయ భూములు కావండి మళ్ళీ ఆస్కారమే లేదు కాబట్టి ఎంట్రీ చేయలేదు చెయ్యరు కూడా వాటికి రైతు బంధు ఇయ్యరు కూడా అనండి సో గవర్నమెంట్ పాలసీ రైట్ రైట్ సింపుల్ ఒకటేనండి వాళ్ళు అడిగిన దానికి అధ్యక్షన సమాధానం వ్యవసాయేతర భూమికి 100% మెరూన్ కలర్ పాస్బుక్ ఇచ్చి బాజాప్తో వాళ్ళకి హక్కులు ఇస్తామండి వారికి ఏ రకమైన ఇబ్బంది రానియ్యం వ్యవసాయదారులకేమో గ్రీన్ కలర్ పాస్బుక్ ఉంది వ్యవసాయేతర ఈవెన్ హైదరాబాద్లో నాకు బంజారాల్సిన ఇల్లు ఉంది అధ్యక్ష నాకు కూడా మెరూన్ పాస్బుక్ వస్తుంది అందరికి వస్తుంది ఇల్లుకి కానీ ప్లాటుకు కానీ ఫ్లాట్కి కానీ కంపెనీకి కానీ రైస్ మిల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేనికైనా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా బాజాప్తా మెరూన్ పాస్బుక్ వస్తుంది ఎంట్రీస్ ఉంటాయి అవి ధరని పోర్టల్లో ఉంటాయి ఎవడ అరాకిరి చేయడానికి కానీ కబ్జాలు పెట్టడానికి కానీ గుండాగిరికి కానీ ఆస్కారం ఉండదు అధ్యక్ష ఈ ముఠాల నుంచి మాఫియాల నుంచి ప్రజలకు రక్షణ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకేమైంది సార్